మన ఫాస్ట్ రౌండ్ వచ్చేసి ఓకే. ఇక మనం కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళని క్వశ్చన్స్ అడిగేద్దాం. ఈరోజు మన రిపబ్లిక్ డే స్పెషల్గా మీకోసం స్పెషల్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. రైట్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఆర్ యు రెడీ? వీళ్ళకు సంఖ్యలు వేయాలి అంటే ఎవరికి వేస్తారు? వార్డెన్ మేడం. ఎందుకు అన్ని కష్టాలే వచ్చాయరా నీకు? రాక్షసి అసలు పట్టి మంచి చూడదు. నీతో మాట్లాడి నేను అసలు మీ రాక్షసి ఎలా చేస్తుందో నువ్వే డైరెక్ట్ గా వచ్చాడు చూపెట్టావు. రా తొందర రా. మీ హాస్టల్ వార్డెన్ గాయత్రి, తను ఏం చేస్తుందో చూద్దాం. నువ్వేలా ఇరిటేట్ అయితే తన్నే ఉంటావు చూద్దాం. ఏంటో ఈ పిల్లలు ఎప్పుడు చదవరు పెట్టరు, నాకేమో ఈ వార్డెన్ ఉద్యోగం ఒకటి తలనొప్పి వస్తుంది, టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు, టీ తాగాలి వెళ్ళి. ఇది ఎవరితో వైష్ణవిలా ఉంది? ఏమే వైష్ణవి, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఊరికే నుంచున్నా మ్యామ్. ఊరికనే ఎందుకే? ఊరికనే ఉంటే చదువుకోవచ్చునుగా, కాసేపు చదువున్నా వస్తుందా బుర్రలోకి? చదువుకుంటా మ్యామ్, కాసేపు రీల్స్ చూడకుండా డాన్స్ చేస్తున్నా. రీల్స్ చూడకుండా ఎట్లా, ఇప్పుడు ట్రెండ్ అదే కదా. ఎందుకు అసలు నువ్వు చదువుతావా? చదవా? చదువుతాను. చదువు, ఆ మాత్రం భయం ఉండాలి, లేకపోతే మీ డాడీకి ఫోన్ చేస్తాను. వైష్ణవి ఇంతకీ సంఖ్యలు తీసావా? మాటకు ముందు అన్న, మాట తర్వాత అన్న వాళ్ళకి సంఖ్యలు వేస్తాను. అంటే అమ్మాయికేగా? అంటే అమ్మాయికేగా? అమ్మాయికే. ఇట్లా అన్నావు అంటే నిజంగా అందరు అన్నయ్య అంటారా? నీ దగ్గర మా అంటే ఎన్ని సంఖ్యలు ఉంటారు? రెండు ఉంటాయి, మూడు ఉంటాయి. ఎంత మంది అమ్మాయిలు ఒకేసారి అన్నయ్య అని పిలవండి. నీ క్వశ్చన్ వచ్చేసి వీళ్ళకి సంఖ్యలు వేయాలి అంటే ఎవరికి వేస్తారు? అమ్మాయిలు చూడలేని వాడిని. అమ్మాయిల్ని చూడలేని వాడిని. చూడలేని వాళ్ళకి సంఖ్యలు వేస్తావా? నీ క్వశ్చన్ వచ్చేసి వీళ్ళకు సంఖ్యలు వేయాలి అంటే ఎవరికి వేస్తావు? ఫ్రెండ్ గారికి వేస్తాను. ఎందుకురా? నా ఫోన్ లో ఉన్న అమ్మాయిలతో చాట్ చేస్తున్నాడు. అబ్బా, అరే రే, పెద్ద సమస్య వచ్చి పడింది. అయ్యో బాలి బాలి, అయ్యో బాలి బాలి. ఏం చేసినా అవి మాత్రం చేయొద్దు. నీ గర్ల్ ఫ్రెండ్ తో వాడు చాట్ చేస్తున్నారా? అవును. వాడికి సంఖ్యలు వేయాల్సిందే. ఉన్నాడు ఎక్కడ వాడు? వెళ్ళిపోయాను. వాడు ఎక్కడ కనిపించినా తీసుకోర్రా సంఖ్యలు. ఓకే. ఓకే, నీ పేరు? రినీషా. రినీషా, నీ క్వశ్చన్, వీళ్ళకు సంఖ్యలు వేయాలంటే ఎవరికి వేస్తావు? మీకే వేస్తావు. నాకు వేస్తావా? అంత పెద్ద తప్పు నేను ఏం చేసా త్రినీషా? ఎప్పుడు పని లేనట్టు మమ్మల్ని అడుగుతావు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? త్రినీషా, నేను ఎవరికి వేస్తాను తెలుసా సంఖ్యలు? గాయత్రికి వేస్తా. గాయత్రికి వేస్తా, ఎందుకంటే సోలో యాంకర్ గా నేనే ఉంటాను కదా అప్పుడు. వీళ్లకు సంఖ్యలు వేయాలంటే ఎవరికి వేస్తావు? నా గర్ల్ ఫ్రెండ్ కి వేస్తాను. గర్ల్ ఫ్రెండ్ కి? ఎందుకు అంత తప్పేం చేసింది? అన్ని కొనివ్వమని చెప్తుంది. అన్ని కొనివ్వమని చెప్పింది, అది కూడా పాపమేనారా? అమ్మాయిలు అన్నాక కొన్ని కోరికలు ఉంటాయి, అవి ఇవి కొనివ్వమని చెప్తారు. కామన్ కదా అవి? కామన్. అంతకు మించి అడిగిందా? మించి అడిగింది. అంటే కొంతవరకు ఓకేలే గానీ మొత్తం సాంతం నాకెలా చేస్తే ఎలా? నాకైతే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఓకే రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళే ముందు మిమ్మల్ని అందరినీ ఫుల్ ట్యూరిటైన్ చేయడానికి వచ్చేస్తున్నారు చందు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నిప్పు కంచెపై నువ్వు ఉంటేనే జాతి బాబు తాగెగురు తొందిరా, పైకెగురు తొందిరా. చూసారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్, ఒక పాట్రియాటిక్ సాంగ్ తో ఇక్కడ ఉన్న బాయ్స్ నిజంగా మన దేశభక్తిని చాటుకున్నారు. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆలోచి గర్ల్స్ అండ్ బాయ్స్, తగ్గేదే లేలో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిపబ్లిక్ డే కి ఇండిపెండెన్స్ డే కి తేడా ఏంటి?
ఒక అమ్మాయిని లవ్ చేయడం స్వతంత్రం, అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం గణతంత్రం, మళ్ళీ స్వతంత్రం కోసం ఎదురు చూడడం. ఫైనల్ గా మాత్రం స్వతంత్రం కోల్పోయినట్టే అని చెప్తుంటారు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే. నిజమే అన్న. అరే నీకేంటి పెళ్లి అయినట్టు అంత ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అవుతున్నానంటరా? రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా ఏంటి? ఆగస్ట్ 15 ని రాజ్యం వచ్చింది, జాన్ 26 ని రాజ్యాంగం వచ్చింది. ఇది ఎన్నో రిపబ్లిక్ డే? 76. థాంక్యూ. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు రా. మరి ఈ రోజు మన రిపబ్లిక్ డే స్పెషల్ లో నీకు ఒక మంచి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా ఏంటి? ఇండిపెండెన్స్ డే రోజు మనకి బ్రిటిషర్స్ నుంచి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు మన స్వాతంత్ర సమరయోధులందరూ కష్టపడి. గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డేకి తేడా ఏంటంటే మనం బ్రతకడానికి సెట్ ఆఫ్ రూల్స్ కావాలి కాబట్టి ఆ సెట్ ఆఫ్ రూల్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి దానికి మనకి సెట్ ఆఫ్ రూల్స్ తీసుకొచ్చారు కాబట్టి మనకి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైట్, సూపర్. అసలు ఎలా చెప్పాడు మా హీరో? రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా ఏంటి? 6 మంత్స్ తేడా. 6 మంత్స్. రైట్, నీ పేరు? హంసిక. హంసిక, ఫ్రీడమ్ అంటే ఏంటి? అప్పటికి నేను ఇంకా పుట్టలేదు, అందుకే దాని గురించి చెప్పవా? ఫ్రీడమ్ అంటే ఏంటి? ఇంటికి తీసుకుని వెళ్ళడం. వా. నీ దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఫుల్ టు బుక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ లో చూసి రాయటమే ఫ్రీడమ్? అంతేగా, అంతేగా. నెక్స్ట్ గర్ల్స్ నుంచి, ఎంత తిన్నా లావ్ అవుతాం అనే టెన్షన్ లేకుండా తినడం. నువ్వు ఎంత తిన్నా లావ్ కావలేరా? ఓకే రైట్. మరి తగ్గేదే లేలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇంతకు మించిన జోష్ మీకు అందించడానికి ప్రజ్వల వచ్చేస్తుంది రుద్రమదేవి గెటప్ తో. సో లెట్స్ వెల్కమ్ ప్రజ్వల. రుద్రమదేవి అని నేను ప్రజల మన ధన ప్రాణ ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంత కష్టమైనా ఓర్చుకుంటానని మీకోసం పడిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చేస్తున్న నేను మా నాన్న గజపతికి పుత్ర సంతానం లేదు, అందుకే నన్ను రుద్రదేవుడిగా పరిచయం చేశారు. రాజ్యం కోసం ఎంతో కష్టపడ్డారు, రాజ్యాన్ని గెలిపించారు. అలా సుదీక్షంగా జరుగుతున్న పరిపాలనలో నేను మీ రుద్రమదేవి అని తెలిసింది. ఓకే రైట్. మరి మొత్తానికి ప్రజ్వల, అంత సీరియస్గా నిజంగా నిన్ను చూస్తుంటే, నీ గెటప్ చూస్తుంటే నాకు రాణి రుద్రమదేవిని చూసినట్టుగానే అనిపిస్తుంది. అండ్ ఫుల్ ఫైర్తో డైలాగ్ చెప్పావు, థ్యాంక్ యూ సో మచ్. తగ్గేది లేలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. మీకు తెలిసిన స్వాతంత్ర సమర యోధులు ఎవరు? మీరే నితిన్. నేనేనా? మీరే. నాకు కూడా అంతే అనిపిస్తుందిరా. తెలియని ఉప్పొంగ ఉత్సాహం, ఏదో తెలియని ఒక ఫైర్ నాలోంచి బయటకు వస్తుంది. బికాస్ ఐఎమ్ అన్ ఇండియన్, ఐఎమ్ అన్ ఇండియన్. రైట్, మీకు తెలిసిన స్వాతంత్ర సమర యోధులు ఎవరు? ఉరితాడిని సైతం పూలమాలగా మార్చుకున్న భగత్ సింగ్. అదే మీకొచ్చిన క్వశ్చన్. మీకు తెలిసిన స్వాతంత్ర సమర యోధులు ఎవరు? అహింసతో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో హింస సృష్టించిన గాంధీజీ. సూపర్. మీకు తెలిసిన స్వాతంత్ర సమర యోధులు ఎవరు? సుభాష్ చంద్రబోస్. జోహార్, జోహార్ సుభాష్ చంద్ర బోస్. సుభాష్ చందు అణువణువు నందు అడుగడుగు నందు. తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్ కెళ్ళే ముందు మిమ్మల్ని అందరిని అలరించడానికి వచ్చేస్తున్నారు రాజేష్ అండ్ టీమ్ విత్ మార్చ్ ఫస్ట్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. రాజేష్
వాస్ ఎ గ్రేట్ పెర్ఫార్మెన్స్ బై రాజేష్ అండ్ టీమ్. గ్రేట్ సల్యూట్. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి. జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి. తగ్గేదలేలో నెక్స్ట్ క్వశ్చన్, చిన్నప్పుడు రిపబ్లిక్ డే కాంపిటీషన్ లో మీకు వచ్చిన ప్రైజ్ ఏంటి? చాక్లెట్, బిస్కెట్, గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్? ఒళ్ళొడ్డోటి ఒళ్ళొడ్డోటి. ఇంకా కారాపల్లం వేయలేదరా? ఏం పార్టిసిపేట్ చేసావు? అక్కడ కబడ్డీ ఏదో ఆడంటే స్పాట్ పెడితే వచ్చి గెలిస్తే ఇచ్చారు మాకు. ఆడేవా ఓడేవా? గెలితేగా ఇస్తారు మీరు, గెలితేగా ఇస్తారు మీరు గోల్డ్ మెడల్. చిన్నప్పుడు రిపబ్లిక్ డే కాంపిటీషన్ లో మీకు వచ్చిన ప్రైజ్ ఏంటి? పెన్సిల్స్ వచ్చినాయి, అప్పుడే రాసేసాను అవి. అప్పుడే అయిపోయింది. చెక్కి చెక్కి చెక్కి. చిన్నప్పుడు రిపబ్లిక్ డే కాంపిటీషన్ లో మీకు వచ్చిన ప్రైజ్ ఏంటి? జామెంట్రీ బాక్స్. మంచి గిఫ్ట్. టేబుల్ మీద పెడితే. చిన్నప్పుడు రిపబ్లిక్ డే కాంపిటీషన్స్ లో మీకు ఏం ప్రైజ్ ఇచ్చారు? వరల్డ్ కప్ అంత సైజ్ కప్ అయినా దానికన్నా చిన్న సైజ్ కప్ వచ్చింది. అంటే దేంట్లో పార్టిసిపేట్ చేసావు? కబడ్డీ అని. కాదురా, నువ్వు కబడ్డీ అవతల టీమ్ కెళ్ళి బయటకు వస్తావా? మనమే విన్నర్స్ అన్న. మనమే గెలుస్తా. ఓకే, నితిన్ టీమ్ రా, నితిన్ టీమ్ రా.